సరే, డెఫినెట్గా అది అక్రమం అయితే కూల్చాల్సిందే, 100% ఖచ్చితంగా కూల్చాల్సిందే. కానీ నోటీసులు ఇవ్వకుండా ఇది కూల్చిన తీరు, నోటీసులు కేవలం ఆ గోడకి అంటించి ప్రహరీకి అంటించి ఒకటండి వెంటనే కూల్చివేతలు చేపట్టడం అని అంటే గోపి గారు ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏమన్నా టార్గెట్ చేయబడ్డారా నాగార్జున అనే అనుమానం? మనం అట్టా వెళ్తే కంటే కూడా ఇక్కడ రెండు రకాల వాదనలు ఉంటాయి, చట్టరీత్యా ఒకటి, నైతికంగా ఒకటి. చట్టరీత్యాను ఇవ్వలేదు అనేది నువ్వు మాట్లాడే రూల్స్. చట్ట ప్రకారం వెళ్తే ఏంటంటే నోటీసులు ఇస్తే కోర్టుకి వెళ్ళడం, నాది పలానా కేసు పెండింగ్ ఉంది కాబట్టి అప్పటి వరకు కోర్టు ఉంటుంది, మళ్ళీ ఆ స్టేకి అనుకూలంగా మళ్ళీ ఇంకో అడిషనల్ స్టే తీసుకురావటం, ఇది అనైతికం. చట్టంగా ఓకే అవ్వచ్చు కానీ అనైతికం ఇది. నేను మనం మాట్లాడేది నైతికత ఎంతవరకు అనే చట్టాల గురించి మాట్లాడలేదు. వాళ్ళు చట్టం అడ్డం పెట్టుకుని ఈ ఘోరాలు జరిగినాయి, దేశంలో జరుగుతున్న ఘోరాలన్నీ కూడా చట్టాలను ఉల్లంఘించి చట్టాలను అడ్డం పెట్టుకుని కోర్టులను అడ్డం పెట్టుకుని జరుగుతున్న ఘోరాలే, ఇది అనైతికం. మనం మాట్లాడేది నైతికత ఎంతవరకు గురించే నేను మాట్లాడుతున్నాను. నాగార్జున గారు నైతికతగా క్లియర్గా ఉండాలి అని అంటే ఇట్లా చేస్తే బాగుండేది, తనంతట తనే తీసుకొచ్చి. ఇవాళ ఒక విస్తృతమైన మెసేజ్ వెళ్ళింది బాల, ఒక ప్రముఖ నటుడు ఎన్ కన్వెన్షన్లో అక్కడ ప్రముఖులు. ఇప్పుడు అందాక ఎందుకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కూతురు వివాహం కూడా దాంట్లోనే జరిగింది కదా, అప్పుడు ఒకవేళ మొహమాటం ఏమన్నా ఉండాలి చేయాలంటే అది కాదు కదా. అప్పుడు ఇటువంటి ఇంకా చాలామంది ఉన్నారు వాహిని వారి పెద్దలు. ఇవాళ మీరు హిమాయత్ సాగర్ గండిపేట చెరువుల చుట్టూ త్రిభువనం జీవుల పరిధిలో చాలామంది రిసార్ట్ వ్యాపారాల్లోనూ లేఅవుట్లు వేసి అమ్మేసుకుంటారు, చెరువులను ఆక్రమించి లేఅవుట్లు వేసిన ప్రముఖులు, ఐఏఎస్లు ప్రముఖులు చాలా ఉన్నాయి. ఇప్పుడు తెల్లాపూర్ చెరువులు ఇవన్నీ కూడా ఆక్రమించి లేఅవుట్లు వేశారు, అమీన్పూర్ చెరువులు, తెల్లాపూర్ చెరువులు. నాకు వ్యక్తిగతంగా తెలిసిన నాలెడ్జ్ చాలా ఉంది చెరువుల విషయంలో. ఈ రిసార్ట్లు ఎక్కడెక్కడ, ఇప్పుడు గండిపేట దగ్గర ఒక ప్రముఖ రిసార్ట్ ఉంది, ఆ రిసార్ట్లో సిటీలో ఇవాళ జరిగే ఖరీదైన పెళ్లిళ్ళన్నీ ఆ రిసార్ట్లోనే జరుగుతాయి, అక్కడ కన్స్ట్రక్షన్ జరగదు. చేయాలి మరి, ఇక్కడ చేసి అక్కడ చేయకపోతే తప్పని చెబుతారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నాగార్జున గారిని కొట్టేసేసి లేకపోతే ఇంకోటి కొట్టిన తర్వాత రేపు జనవాడ కేటీఆర్ ఫామ్ హౌస్ అనే పేరుతో ఒకటి ఉంది, అది కొట్టాలి కదా. అట్టాగే రేపొద్దున పలు మంత్రులు ఇంకా 10 మంది చాలా మంది కాంగ్రెస్ ప్రముఖులు ఉన్నాయి, అవి కొట్టాలి కదా. కాంగ్రెస్సే కాకుండా బీఆర్ ఇవాళ అక్రమార్కులకి పార్టీలు అనేది ఒక షెల్టరేనండి. ఈ పార్టీ ఆ పార్టీ అని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బీజేపీలో ఉన్న ప్రముఖులకి వాళ్ళు త్రిభువనం జీవోలో విల్లాలు, పెద్ద పెద్ద ప్యాలెస్లు, వ్యాపారాలు ఉన్నమాట వాస్తవం. బీఆర్ఎస్ అయితే సరే సరే కదా, 10 ఏళ్ళు వాళ్ళు చేసిన విధ్వంసం ఇంత అంత కాదు. రైతుల చేతుల్లో అసలు ఏమి భూమి లేదు, 10% 15% ఉండొచ్చు కానీ, తక్కువగా నాలుగు ఉండొచ్చు కానీ మెజారిటీ భూములు 70% భూములన్నీ కూడా ఇవి భూపకాసురులు ప్రముఖులు వాహిని వారి పెద్దల చేతులకు, 100 ఎకరాలు ఒక్కొక్కరికి 200-300 ఎకరాలు చట్ట వ్యతిరేకంగా ఇవాళ భూపరిమిత చట్టానికి కూడా మించి ఎట్టా జరుగుతుందో దేవుడికి ఎరుక భారతదేశంలో. సార్, మీరు అంటున్న ప్రతిసారి వాహిని వారి పెద్దలు అని అంటున్నారు కదా, ఈ వాహిని వారి పెద్దలకి ఆ రిజిస్ట్రేషన్లు చేయించి కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చి ఇదంతా చేస్తూ వస్తున్న ఈ కొన్నేళ్లుగా చేస్తూ వస్తున్న ఈ అధికారుల్ని మొదట కదా ఎంక్వైరీ చేయాలి, వాళ్ళని కదా మొదట బయటికి తీసుకురావాలి. 100% ప్యారలల్ గా ఓన్లీ మేము ఇల్లు పోలు కొట్టేస్తామని ఇది ఒక సెన్సేషన్. ఇప్పుడు ఇప్పుడు సరే, ఎన్కన్వెన్షన్ అంటే ఇది పెద్ద నిర్మాణం కాబట్టి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఒక రీజన్ చూపిస్తున్నారు కాబట్టి ఫైన్. కొన్ని అపార్ట్మెంట్స్ సేమ్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారు, ఎండ్ యూజర్స్ అక్కడ కొన్నటువంటి వాళ్ళు ఎవడో అమ్మాడు, ఎవడో కొన్నాడు, ఎవడో కట్టాడు, ఎవడో ఉంటున్నాడు, అంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి? అంటే నేను అనేది ఎండ్ యూజర్ కాబట్టి నేను మోసపోయానని చెప్పడంలో ధర్మం లేదు, ఏదు పద్ధతి కరెక్టే కదా. ఇప్పుడు ఎండ్ యూజర్ అయితే నీకు నీ బుద్ధి జ్ఞానం లేదా, కొనేటప్పుడు అది ఎఫ్టీఎల్లో కట్టాడా లేదా కామన్ సెన్స్ నీకు లేదా, నువ్వు చదువుకున్నాడువిగా, నువ్వు నిరక్షరాస్యుడివి, నువ్వు కూల్ చేసుకునేవాడివి, లేకపోతే రిక్షా దొక్కినవాడు మోసం. ఇలాంటి ఒక సిటీలో బతకడానికి ఏదో తక్కువకి అటువైన గడ్డి తింటారా? అంత పెద్ద అపార్ట్మెంట్ అక్కడ ఉంది కాబట్టి, అంత పెద్ద కట్టడాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ పర్మిషన్ల ప్రకారమే అయినాయి అనుకుంటారు. ఎట్లా అంటారండి, అసలు అక్కడ మీకు కొనే ముందు కొన్ని కామన్ సెన్స్, కనీస ప్రికాషన్స్ తీసుకోవాలి, టైటిల్ అనేది చూసుకోవాలి నువ్వు, కరెక్ట్ టైటిల్ ఉందా లేదా అమ్మినాడికి, చుట్టుపక్కల చెరువులు ఏమైనా ఉంటే చెరువుల కొంటల్లో ఇది ఏమన్నా ఎఫ్టీఎల్లో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. మీరు అనేది పర్మిషన్ ఇవ్వడం విరుదీయాలండి, ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో హెచ్ఎండిఏ కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానివ్వండి, రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లు కానీ ఉరిదీయాలి, వాళ్ళే మెయిన్ దోషులు. అసలు అట్టా అని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము కొనుక్కున్నాం, మేము పునీతులు, మేము మోసపోయామంటానికి వీళ్ళకి రక్కులేదు, వీళ్ళు బాధ్యులే. వీళ్ళని అడ్డం పెట్టుకుని మీరు అన్నట్టు ఎవరినైతే ఈ పేదల మీద అడ్డం పెట్టుకుని ఈ దొంగ లేఅవుట్లు వేసుకుని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, చెరువులను ఆక్రమించుకుని, కుండలను ఆక్రమించుకుని, లేని సర్వే నెంబర్లతో
ఈ తంతు కూడా నడుస్తుంది. దుర్గం చెరువు దగ్గర ఇవన్నీ చూసుకుంటే లేని సర్వే నెంబర్లతో మీకు అక్కడ లేఅవుట్లు వేసేసి చెరువు భూములు మొత్తాన్ని ఆక్రమించుకుని వాటిని రిజిస్ట్రేషన్లు చేయించారు. వీళ్ళందరూ ఇవాళ జూబ్లీ హిల్స్లోని బంజారా హిల్స్లోని మిలియనీర్లు 100 కోట్ 10 వేల 20 వేల కోట్ల ఆస్పర్లు ఎట్ అయ్యారు, కష్టపడయ్యారు వీళ్ళందరూ. ఈ బిల్డర్లందరూ ఇవాళ ఏమైనా కష్టపడి చెమటోడిచి నీతిగా నిజాయితీగా బిల్డర్లుగా కట్టి వీళ్ళు అయ్యారు అంటున్నారా? గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం ఎంత అనుకుంటున్నారు? అక్రమంగా ఎఫ్టీఎల్లో కానివ్వండి లేకపోతే బఫర్ ఏరియాల్లో కానివ్వండి ఒక్కొక్కళ్ళు 25-30 అంతస్తులు బిల్డింగ్లు తీసుకున్నారు. కట్టకూడని ప్రాంతాలు త్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే ప్రాంతాల్లో మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ పర్మిషన్లు తీసుకున్నారు. మీకు అది 111 జీవో పేరుతో వచ్చేది 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా కట్టడానికి వీలేదు ఆ 2 చెరువులకి. అటువంటిది ఆ 10 కిలోమీటర్ల దానికి తూట్లు బోర్డు చేసేసి 100 అంతస్తులు కూడా వెళ్ళొచ్చు అనే దారుణమైన పర్మిషన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చారు. అప్పుడు కేటీఆర్ కదా మున్సిపల్, కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్, ఆళ్ళ కుటుంబాల చేతిలోనే ఉంది కదా. మరి ఇప్పుడు జనవాడ ఫామ్ హౌస్ విషయంలో ఆయన ఎవరో కొన్నారు, నేను లీజుకు తీసుకున్నా అని అంటాడు కదా. ఇప్పుడు ఆయన ఆయనే బాధ్యుడిగా ఉన్నాడు, ఆయన నేనే బాధితుడిని అని అంటున్నాడు. అవన్నీ ఒట్టి మాటలు అండి, ప్రపంచం అన్ని చూస్తుంది. ఇది వాళ్ళ అజ్ఞానాన్ని బయటపై ప్రదర్శించుకుంటున్నాడు, అతను అజ్ఞానాన్ని అహంకారాన్ని పలాయనవాదాన్ని ప్రదర్శించుకుంటున్నాడు. గత 10 ఏళ్లలో వాళ్ళ కుటుంబం చేతిలోనే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. అవును కదా, వాళ్ళ చెప్పు చేతుల్లోనే మొత్తం అంతా పర్యావరణ విధ్వంసం అంతా జరిగింది. 111 జీవోని ఎత్తేయాలనే ఉద్దేశంతో దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆస్తులు పెంపొందించుకోవడానికి, 100,000-1,000 ఎకరాలు ఇచ్చేయటానికి. ఇంకొక మాట ఏంటంటే అది 300-400 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి చెరువులు ఆ రెండు కూడా, ఉస్మాన్ సాగర్ గండిపేట అనేది. ఈ మహానగరం ఇవాళ రోజు రోజుకు వృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, 2 చెరువులు అవసరాలు లేవు కాబట్టి ఇప్పుడు 111 జీవోతి ఎత్తేస్తాము, చెరువులు ఇప్పుడు అవసరం లేదు, మేము కృష్ణా గోదావరి జలాలను మేము తాగునీటికి ఇస్తున్నాం అనే మాట ఎంత దుర్మార్గమైన మాట. అతను విఘ్నత ఇంగిత జ్ఞానం ఉన్నమాటైనా, అసలు మాట్లాడే మాటైనా, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటైనది? ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో 111 జీవో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుందరం నగరాన్ని ఒక సుందరమైన నగరంగా ఉంచాలని, తర్వాత ఎప్పుడైనా డ్రింకింగ్ వాటర్కి కృష్ణాగోదావరి వచ్చే ఒక రేపు పోతే కృష్ణాగోదావరిలో కూడా నీళ్లు లేవండి, నగరానికి నీళ్లు రావాలంటే ఒక స్టోరేజ్ ట్యాంకులు అనేవి ఉండాలి కదా. ఆ రోజు పెట్టి ఏం చేశారు అక్కడ, అసలు క్రిమిసంహారక మందులు కూడా వాడకూడదు ఆ పరిధిలో, 111 జీవో పరిధిలో వ్యవసాయాల్లో ఎక్కడ ఒక పెస్టిసైడ్స్ వాడకూడదు, ఎరువులు వాడకూడదు, ఆర్గానిక్ పద్ధతుల్లోనే అక్కడ మొత్తం పంటలు రైతులు అందరూ పండించుకోవాలి. ఎందుకంటే రెసిడ్యూస్ ఆ కెమికల్స్ అన్నీ ఆ 2 చెరువుల్లోకి వచ్చేస్తే ఆ నీళ్లు మళ్ళీ డ్రింకింగ్ వాటర్గా నగరంలో వాడతాం కాబట్టి దాన్ని రక్షించడం కోసం పెట్టినటువంటి రూల్ అది. దానికి తూట్లు పొడిచాడు తన కుటుంబానికి ఆస్తులు 1,000 కోట్ల ఎకరాలు ఇచ్చేయటానికి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఉంది ఏంటంటే, ఈ కోలుగొట్టడాలు ఇది మాత్రమే కాదు, గత 10 ఏళ్లలో ఎవరెవరు ఏ కుటుంబాల గుప్పెట్లోకి 8,000 ఎకరాలు వెళ్ళింది, ఏ కంపెనీల పేరు తెలియదు, ఆ కంపెనీల డైరెక్టర్లు ఎవరు, బెనామీలు ఎవరు అనేది తేల్చాలి. ఇవాళ భూపరిమితి చట్టం అనేది భారతదేశంలో ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఒక కొన్ని ప్రాంతాల్లో 18 ఎకరాలు లేకపోతే 20 ఎకరాలు 30 ఎకరాలు మించి ఎవరికే ఏ కుటుంబానికి ఒక కుటుంబానికి ఉండడానికి వీల్లేదు. అటువంటిది వీళ్ళు కంపెనీల పేరుతో, రియల్ ఎస్టేట్ కంపెనీల పేరుతో 1,000 ఎకరాలు ఒక్కొక్కళ్ళు 100-200-300 ఎకరాల కంపెనీల పేరుతో పెట్టుకున్నారు. అది చట్టవిరుద్ధం. చట్ట కంపెనీల పేరుతో కూడా, కంపెనీ అనేది ఒక మనిషితో సమానం, ఈక్వాలిటీ పర్సన్ కంపెనీ అనేది. మనిషికి వర్తించిన భూపరిమితి చట్టమే కంపెనీకి కూడా వర్తిస్తుంది. ఒకవేళ కంపెనీకి ఎక్కువ కావాలనుకోండి, ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి, క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వాలి. నాకు 200 ఎకరాలు కావాలి, నేను ఏదన్నా వ్యవసాయ పరిశోధన చేస్తున్నాను, విత్తన పరిశోధన చేస్తున్నాను అని ఏమన్నా అంటే, అగ్రికల్చర్ బేస్డ్గా పెట్టాను అని అంటే క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వాలి. లేదా ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రీ, బీహెచ్ఎల్, హెచ్ఎండి, ఇక్రిసాట్ లాంటి కంపెనీలు ఏదైనా ఉత్పాదక కంపెనీలు పెట్టారు అనుకోండి, మేము కంపెనీ పెడతాం, 200 ఎకరాలు కావాలని గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అంత ఎక్స్టెండ్ తీయటానికి. అవన్నీ తూట్లు పడిపోయినాయి. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల పేదవాడు, మీరు అన్నారు ఇందాక సామాన్యుడు ఇల్లు కొట్టుకోండి, ఎందుకు సామాన్యుడు ఇటువంటి పనులకు ఎందుకు ఇది అవుతున్నాడంటే, ఈ భూములన్నీ కూడా చెరబట్టేశారు ఈ వాహిని వారి పెద్దలందరూ. కొనుక్కునే అవకాశం లేదు కదా. లేదు, సామాన్యుడు ఎక్కడికైనా వెళ్ళి 200 గజాలు కొనాలంటే మొత్తం అంతా విపరీతంగా భూముల రేట్లు పెంచేశారు. ఇవాళ సిటీకి మీరు 100 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్తే 1 కోటి రూపాయల లోపు ఎక్కడ కూడా ఎకరం భూమి అనేది లేకుండా అయిపోయింది.